నిజంగా డెకరేషన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా సరే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? నేను ఒక గార్డెన్కి అయితే వచ్చానండి. గార్డెన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నిజంగా డెకరేషన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా సరే. అన్నీ షేర్ చేస్తాను వన్ బై వన్. ఇప్పుడు నేను ఎవరి గార్డెన్లో ఉన్నానో తెలుసా? ఇగోండి, ఈ దొంగ అయితే ఇక్కడ ఉంది. జాను అండి, జాను స్నేచర్ అనమాట. ఆ ఛానల్ కూడా ఒకసారి గోత్రు చేయండి. అలాగే తనకి కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి. మంచిగా చేస్తున్నారు నిజంగానే. అసలు చెప్పడానికి మాటలు ఉండవు అనమాట. ఏ ప్లేస్లో ఏది ఉండాలి అన్నీ ఉన్నాయి అసలు నిజంగా. మేడంతా కూడా చాలా నీట్గా ఉంది. మంచి మంచి డెకరేషన్స్, ఆ డెకరేషన్స్ పాట్స్, ఆ పాట్స్లో చిన్న చిన్న మొక్కలు, ఇంకా మరి చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, అయితే ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పొట్టి పొట్టి బొమ్మలు భలే కనిపిస్తున్నాయి కదా, రంగురంగుల బొమ్మలు అనమాట. నాకైతే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇవి ఎదురు పడ్డాయి అనమాట. ఈ బొమ్మలు అయితే భలే చూడముచ్చటగా అనిపించింది, అందుకే ఫస్ట్ రాగానే ఇవి తీసాను. చాలా బాగున్నదండి. మనం ఇలా గార్డెన్లోకి ఎంట్రీ అయిన వెంటనే అట్రాక్టివ్గా ఇవి భలే కనిపిస్తున్నాయి అనమాట, ముద్దు ముద్దుగా. అలాగే బాల్కనీ కూడా చూడండి, మనం ప్లేస్ లేదని బాధపడుతూ ఉంటాం కదా, ఈ బాల్కనీ కూడా చిన్నదనమాట, చిన్న కారిడార్ ఇది. ఆ కారిడార్లోనే ఇన్ని మొక్కలు అయితే పెట్టారు, చాలా మంచిగా డెకరేట్ చేశారు. జాను అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు కూడా. ఏదన్నా కలర్ఫుల్గా మనం సర్దుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట, వాటి అందం అనేది అలా తెలుస్తూ ఉంటుంది మనకి. ఇది చాలా బాగుంది. ఇక్కడ చూసారండి, ఇది వాల్ పెయింటింగ్ అనమాట. చాలా బాగుంది కదా. బుద్ధుడు, వినాయకుడు, ఇంకా కృష్ణుడు అయితే భలే ఉన్నాడనమాట. అది కూడా షేర్ చేస్తాను మీకు. చాలా సింపుల్గా తక్కువ ప్లేస్లోని చాలా ఎక్కువగా ఇలాగ ఆర్గనైజ్ చేసుకోవడం అంటే ఇదే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, ఆ ప్లేస్ కూడా చాలా చిన్నది. చక్కగా మనం మొక్కలు సర్దుకున్న దాన్ని బట్టి ఉంటుంది, వాటి అందం అనేది ఇలా తెలుస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా మీకు కూడా, నిజంగా చాలా బాగుంది కదండి. అలాగే మనం ఇప్పుడు మిద్దె తోటలోకి వెళ్దాం రండి. అయితే మనం మెట్ల వెంపట పైకి వెళ్తే చూడండి, ఇదంతా గార్డెన్ అనమాట. చక్కగా టబ్స్ అన్నిటికీ కూడా కలర్స్ వేసుకున్నారు. అలాగే మిద్దె తోట చుట్టూరు కూడా మడిల్లా కట్టేశారండి. ఇంకా ఏంటంటే మనం కుండీలు పెట్టుకోవాలి అనే ప్రాబ్లం లేకుండా చక్కగా మడిల్లా కట్టుకున్నారనమాట చుట్టూరు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా కుండీలు పెట్టుకున్నారు. చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నారు. చిన్నదైనా సరే చాలా చక్కగా సర్దుకున్నారనమాట. అయితే మిద్దె తోటలో చూసారా మామిడికాయలు, ఇవేమనుకుంటున్నారా? అవి సువర్ణరేఖ అండి. అలాగే మనకి ఇక్కడ రెండు రకాల మామిడికాయలు అయితే కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే బంగినపల్లి, ఇంకోటి సువర్ణరేఖ అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నల్ల చెరుకు అయితే పుష్కలంగా ఉందండి. మొన్న హార్వెస్ట్ చేశారు, అయినా సరే ఇంకా ఇంత ఉన్నది అనమాట. ఇక్కడ కూడా చూడండి, చక్కగా నందనవనంలో కృష్ణుడు ఎలా కొలువై ఉన్నాడో భలే ఉన్నారు కదా. ఏదన్నా మన ఐడియాలజీ అలాగే క్రియేటివిటీ ఇదంతా ఉపయోగించుకొని చక్కగా మిద్దె తోటని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే మిద్దె తోటలోని కూడా మనం చాలా పంటనైతే తీయచ్చండి. ఓకేనా? సో అయితే చూడండి, ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చేద్దాం. దొండకాయ పాదైతే ఆ కొస నుంచి ఇదంతా ఉందండి. నిజంగా 2 కేజీల వరకు దొండకాయలు అయితే వస్తాయంట. దొండకాయలు అయితే అసలు మా పిల్లలు అయితే దొండకాయలు చక్కగా ఇలాగా తెంపి చక్క తుడుచుకొని తినేస్తారు. వాళ్ళలాగే నాకు అలవాటు అయిందనమాట. దొండకాయలు ఇలా తినడం మా పిల్లలు నేర్పించారు. ఇందా ఈ కోతలే నేర్పించేయండి నాకు తినడం. చాలరా, నాకు కూరకు పనికిరాని ఎవరు వీళ్ళు, దొండకాయలు తినేస్తారు.
చాలా బాగుంది. దొండకాయ పాదే అయితే బాగుంది. దొండకాయ పాదే కాదండి, ఇక్కడ గ్రేప్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న బుడ్డి బుడ్డి గ్రేప్స్ అయితే మనకి మంచిగా రెడీ అయినాయి. కనిపిస్తుందా, ఇవి బ్లాక్ గ్రేప్స్ అండి. ఇంకా అది గ్రీన్ కలర్లో ఉన్నాయి. బ్లాక్గా మారడానికి అయితే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అసలు. నిజంగా ఇవైతే మంచిగా ఇక్కడ కట్టేశారండి దిమ్మల్లాగా. అంటే ఇది కన్స్ట్రక్షన్ టైంలోనే చక్కగా ఇలా మడిలా కట్టేసుకున్నారనమాట. ఇంక ఇబ్బంది ఉండదు మనకి, కుండీలు పెట్టాలి చేయాలి అనేది ఇబ్బంది అయితే ఉండదు. మళ్ళీ కట్టేసి ఇలా చక్కగా ముగ్గులు అయితే వేసుకున్నారు. చాలా బాగున్నాయి ముగ్గులు కూడాని. ఇక్కడ చూడండి డ్రైనౌట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది అనమాట. మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది, ఇబ్బంది అయితే లేదు. ఇది బాటిల్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఇక్కడ చూసారండి స్టార్టింగ్లో నేనే ఇలాగే చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కింద ల్యాండ్లో మీకు చూపించాను కదా, అలా పెద్ద పెద్ద గొయ్యలు తీసి కిచెన్ వేస్ట్ అంతా అందులో వేసేస్తున్నాను అనమాట. ఇలా కూడా ఒక బెస్ట్ పద్ధతి, చాలా ఈజీ పద్ధతి అనమాట. మనం ఇంకా తరచుగా వేయక్కర్లేదు, ఇందులో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మనకి కంపోస్ట్ అయ్యేటప్పటికి ఒక 1 మంత్ అవుతుంది. చక్కగా దానికి ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా దానికి అందుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి. కస్టర్డ్ యాపిల్ ఉంది. నిజంగా మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను అండి, ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అయితే. నేను ఎప్పుడు ఇంత పెద్ద సపోటాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. కానీ చాలా పెద్ద సపోటాలు అనమాట, చాలా స్వీట్నెస్ అనమాట. ఇవి చాలా స్వీట్ ఉంటాయంట. చెట్టుకే ఇలా వదిలేస్తారు, ఇలా చెట్టుకే పండుతాయి అన్నమాట. చూసారా ఎంత ఉందో, చూసారా అలాంటివి. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఆ పైన ఇంకా చాలానే ఉన్నాయి. వంగ మొక్కలు కూడా ఉన్నాయండి. ఒక ఫ్రూట్ ప్లాంట్ పక్కనే ఒక వెజిటబుల్ ప్లాంట్ పెట్టారనమాట. చాలా బాగున్నాయి. వంకాయలు కూడా 4-5 రకాలు ఉన్నాయి. వంకాయలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి నిజంగానే. చాలా బాగా చక్కగా పెంచుతున్నారు. ఇక్కడ పండిన కూరగాయలు చక్కగా ఒక 2-3 డేస్ వాడుతున్నారనమాట. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారంట. అంతే కదండి, మనం పెంచుకున్న కూరగాయల్ని మనం తెంపి చక్కగా అవి కుక్ చేసుకొని తింటే వాటి మజా అస్సలు డిఫరెంట్ అనమాట. అందుకే 10-10 సార్లు చెప్తాను మీకు కూడా అని, పెంచుకుందాం చక్కగా ఆరోగ్యంగా ఉందామని చెప్పి. యాక్చువల్లీ టెర్రస్ గార్డెన్ చేయటం వల్ల మనకే కాదు మన నైబర్స్కి కూడా ఏదైనా షేర్ చేయడానికి అనమాట. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని మా టీచర్ ఎప్పుడు చెప్తా ఉంటారు. నేను నా పిల్లలకి అదే చెప్తానమాట, షేరింగ్ ఈజ్ కేరింగ్ అని. సో వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే జానూస్ నేచర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో అందరూ అనమాట ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవేర్నెస్ కోసమే గార్డెనింగ్ అనేది చేస్తున్నాము. అలాగే ఫ్యాషన్ అనేది పక్కన పెడితే మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది కాబట్టి. సో మనం ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టాం కదా, సో ఇవన్నీ అందరికీ చేరాలని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే కో యూట్యూబర్గా తనకు పరిచయం అయిందండి. నిజంగా యూట్యూబ్కి రావడం కూడా మంచిదేనండి. ఒక ఛానల్ దొరికింది, ఒక మంచి ఫ్యామిలీ దొరికింది, రిలేషన్స్ ఆ బాండింగ్ అంతా కూడా బాగా ఉన్నాయన్నమాట. అసలు గార్డెనర్స్కి అయితే చాలా మంచిగా అయితే ముందుకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఒకరినొకరు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసుకుంటున్నారు. అదే సపోర్ట్తో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి మేమిద్దరం కూడా సెలవు తీసుకుంటాము. సమస్తలోక సుఖినో భవంతు.